నమస్తే శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇప్పుడు కన్యాదాన ఫలితము. మనం ఇందాక శాలగ్రామాల గురించి, మనం ఈ మిగిలిన అధ్యాయాల్లో దీపదానాల గురించి, ఇలాంటివన్నీ మనం దానాలు ధర్మాలు అవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కన్యాదాన ఫలితం అంటే ఏమిటి, ఎలా చేయాలి అని అనేది వశిష్ఠ మహర్షి ద్వారా తెలుసుకుందాము. అయితే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి నదీ స్నాన ఫలితాలు చెప్పారు, శాలగ్రామ దాన ఫలితాలు చెప్పారు, ఇలా కొన్ని కొన్ని దానాలు, కొన్ని కొన్ని స్నానాల గురించి వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు జనక మహారాజు అడుగుతున్నారు, వశిష్ఠ మహర్షి మీరు ఇప్పటి వరకు కొన్ని దానాల గురించి వివరించారు, ఇంకా విశేషమైన దానాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కూడా తెలియపరచవలసిందిగా అని మహర్షిని అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, కార్తీక మాసంలో కన్యాదానము, ఉపనయనము అంటే ఒక బ్రాహ్మణ కొడుక్కి ఉపనయనం చేస్తే దానికి సరిపడే ద్రవ్యాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక, అంటే ఉపనయనం చేసినా లేదా దానికి సంబంధించినటువంటి ధనాన్ని దానంగా ఇచ్చినా విశేషమైన ఫలితం కలుగుతుంది, ఈ రెండు దానాలు విశేషమైన దానాలు అని చెబుతూ, ఇది ఎంతో గొప్ప ఫలితాన్ని పుణ్యాన్ని కలుగజేస్తాయి, వీటితో పాటు విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము చాలా ప్రధానమైనవి, ఈ రెండింటితో పాటు కూడా ఇవి కూడా చాలా ప్రధానమైనవి. కార్తీక మాసంలో బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం తను చేసినా లేదా చేయించేందుకు ద్రవ్యాన్ని సమకూర్చినా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది అని చెప్పారన్నమాట. అది ఎలా వస్తుంది అంటే కనుక, ఈ దానాలు చేయడం వల్ల, కన్యాదానం చేయడం వల్ల, ఉపనయనం చేయడం వల్ల లేదా చేసేందుకు దానాన్ని ఇవ్వడం వల్ల పూర్వజన్మలో చేసుకున్న పాపాలను నశించిపోతాయట. కన్యాదానం చేస్తే సరే, ఉపనయనం చేస్తే ఎట్లా పోతుంది అని అంటే కనుక, తను స్వయంగా కూర్చుని చేసినా కానీ లేదా చేసే వ్యక్తికి దానంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఎవరైతే ఉపనయనం చేసుకుంటున్నారో ఆ ఉపనయనం చేసుకున్న వటువు చదివే గాయత్రి మంత్రం వల్ల, ఆ ఉచ్చారణ వల్ల, ఆ మంత్ర మహిమ వల్ల కార్తీక మాసంలో ఈ ఎవరైతే దానంగా ఇచ్చారో వారి కుటుంబీకులు గత జన్మలో చేసిన పాపం మొత్తం ప్రక్షాళనమవుతుందట. అంత ఉపనయనానికి అంత ఫలితాన్ని కార్తీక మాసంలో ఆపాదించడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మనం ఉపనయనం చేసే శక్తి లేకపోయినా లేదా చేసుకునే వారికి మనకి ఉపనయనం చేసుకునే అవకాశం లేదు, మగ పిల్లలు కుమారులు లేనప్పుడు ఉపనయనం చేసుకునేందుకు బ్రాహ్మణ కుమారుడు ఎవరైనా ఉంటే కనుక వారికి తగిన ఖర్చుని కనుక దానంగా ఇచ్చినా కానీ అదే ఫలితాన్ని పొందవచ్చన్నమాట. అయితే కార్తీకంలో ఉపనయనానికి అయ్యే ఖర్చును దానం చేసిన తర్వాత, ఆ తర్వాత వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ మళ్ళా ఉపనయనం చేయాలన్నమాట. కార్తీక మాసంలోనే కాకుండా మాఘమాసం, వైశాఖ మాసంలో కూడా ఉపనయనం చేయించాలి. సాధువులు, సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అంత అని చెప్పడానికి అవకాశం లేనటువంటి, సాక్షాత్తు స్వర్గలోక వాసులు కూడా సాధ్యం కానటువంటి పుణ్యమైన ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక కన్యాదానం చేసినట్టయితే ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు తరిస్తాయి, తనతో పాటు తమ ముందు 10 తరాలు కూడా తరిస్తాయి అని మహర్షి జనక మహారాజుకి వివరంగా చెప్పారన్నమాట. అయితే కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వారితో పాటు వారి పితృదేవతలు కూడా తరిస్తారన్నమాట. వాళ్ళందరికీ బ్రహ్మలోకంలో శాశ్వత నివాసం అనేది ఏర్పడుతుంది. ఇందుకు నిదర్శనం చూపించే ఒక చిన్న కథను చెప్తాను విను మహారాజా అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. ఆ కథ సువీరుడి కథ అన్నమాట. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరాక్రమంతుడు, శూరుడు, శౌర్యుడు అన్నమాట. అతనికి రూపవతి అనే ఒక భార్య కూడా ఉన్నది. శత్రురాజులతో జరిగిన యుద్ధంలో
సువీరుడు ఓడిపోయి భార్యతో సహా అడవిలోకి పారిపోయాడు. అక్కడే నర్మదా నదీ తీరంలో ఒక ఆశ్రమంలాగా కట్టుకుని కొన్నాళ్ళు జీవనం సాగించారు. వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆ దంపతులు ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉండేవారు. అయితే ఆమె ఎంతో అపురూపంగా పెంచడం వల్ల ఆమె క్రమక్రమంగా మంచి మంచి అలవాట్లతో చాలా అందంగా యుక్త వయసుకు వచ్చిందన్నమాట. చూడగానే తన చక్కటి అపురూపమైన అందంతో అరణ్యంలో నివసిస్తున్న ఆమెను చూసిన ఓ మునికుమారుడు ప్రేమలో పడ్డాడనమాట. నేరుగా సువీరుడి దగ్గరకు వచ్చి తన వివరాలు చెప్పి ఆమెను తనకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. అయితే అందుకు సువీరుడు, ఓ మునికుమారుడా, నేను రాజ్యాన్ని పోగొట్టుకుని కడు బీద స్థితిలో ఉన్నాను. నా దగ్గర ద్రవ్యం కూడా లేనటువంటి కడు దయనీయమైన స్థితిలో ఉన్నాను కాబట్టి నా కష్టాలు తీరిపోయేలాగా కొంత ధనాన్ని ఇస్తే నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్పాడు. తాను ధనవంతుడు కాకపోయినా మునికుమారుడు ఆ కన్య మీద వ్యామోహంతో వదులుకోలేక ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అనే సంకల్పంతో రాజు అడిగిన ధనాన్ని సమకూర్చుకోవడం కోసం కుబేరుడు గురించి తపస్సు చేశాడు. కుబేరుడు అతనికి తపస్సుకు మెచ్చి ధనాన్ని కలిగిన పాత్రను ఇచ్చాడనమాట. అయితే ఆ ధనపాత్ర తీసుకెళ్ళి సువీరుడికి, అంటే రాజుకి, ఇచ్చాడు. మునికుమారుడు తాను అడిగిన ధనపాత్రను తీసుకురావడంతో సువీరుడు అన్నమాట ప్రకారము కుమార్తెను ఆ మునివీరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. నూతన వధూవరులు ఎంతో ఈ నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె కూడా జన్మించింది. ఈ కుమార్తెను కూడా ధనం తీసుకుని వివాహం చేస్తే తాను మరింత ధనవంతుడు అవ్వచ్చు అనే కోరిక ఈ రాజుకి కలిగిందనమాట. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు నర్మదా నదీ తీరానికి వచ్చిన ఒక మునీశ్వరుడు సువీరుణ్ణి, అంటే ఈ రాజుని, చూస్తాడు. ముఖంలో రాజరిక లక్షణాలు కనిపించడంతో అతడు ఎవరు అంటూ వివరాలను అడిగాడు. అందుకు రాజు తన జీవిత చరిత్ర అంతా ఆ మునీశ్వరుడి ముందు వివరిస్తాడు. రాజ్యం కోల్పోయిన కారణంగా నదీతీరంలో ఆశ్రమం నిర్మించుకొని ఇక్కడక్కడు దీనస్థితిలో జీవిస్తున్నాను అని ఈ రాజు చెప్తాడు. దారిద్ర్యానికి మించిన కష్టం లేదు. పుత్రుని మరణం, అంటే పుత్రుడు లేకపోవడం ఏడవాల్సిన అంశం కూడా మరొకటి లేదు అన్నమాట. భార్య వియోగం కన్నా గొప్ప సంతానం లేదు. నేను ప్రస్తుతము ఈ మూడు దుఃఖాలతోనూ ఉంటున్నాను మహర్షి. కందమూల ఫలాలు తింటూ అడవిలో జీవిస్తున్నాను. నా మొదటి కుమార్తెను ఓ మునికుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాను. అందుకు ప్రతిగా మునికుమారుడు నాకు కొంత ధనాన్ని ఇచ్చాడు. అప్పుడు నేను రెండవ కుమార్తెకు కూడా ఇదే విధంగా ధనం తీసుకుని వివాహం జరిపించాలి అనే అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు రాజు. సువీరుడు చెప్పిన సమాధానం విని ఆ మునీశ్వరుడు ఆశ్చర్యపోయాడు. మునీశ్వరుడు అంటున్నాడు, రాజా, నువ్వు చాలా మూర్ఖుడివి. కన్యను ధనానికి విక్రయించడం ఎంత మహాపాపమో తెలీదా నీకు? ఇప్పటికే ఆ తప్పు చేసేశావు. మరొకసారి ఆ తప్పు చేసి మరింత పాపాన్ని మూటగట్టుకోకు. నీకు మరింత కష్టాన్ని పాపాన్ని కలగజేస్తుంది కాబట్టి నా మాట విను. ఆడపిల్లను అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవించాలి అని అనుకోవడం ఎటువంటిది అంటే, మరణించిన తర్వాత అసిపత్రం మీద నరకలోకంలో అనేక బాధలు, అసిపత్రము, అసి అంటే కత్తులు అన్నమాట, ఆ కత్తుల మీద నడిచినటువంటి, అంటే పత్రము అంటే ఆకు, ఆ కత్తుల మీద అమర్చినటువంటి ఆకు మీద నడుచుకుంటూ వెళితే ఎటువంటి బాధ ఉంటుందో అటువంటి శిక్షను ఆ నరకలోకంలో నువ్వు అనుభవించవలసి వస్తుంది అని చెప్పాడు. అలా సంపాదించిన సొమ్ముతో దేవ ఋషి పితృదేవతల అర్చనలు ఎటువంటివి ఫలితాన్ని ఇవ్వవు. ఆ ధనంతో, అంటే కుమార్తెను అమ్ముకున్నటువంటి ధనంతో కనుక నువ్వు ఏ దేవకార్యం చేసినా పితృకార్యం చేసినా ఫలితాలను ఇవ్వవు. జాగ్రత్త సుమా అని
హెచ్చరించాడు. నీ వల్ల వారు కూడా నరక బాధలను అనుభవించవలసి వస్తుంది. ఆడపిల్లల్ని అమ్ముకోవటమే జీవితంగా బతికేవారు ఖచ్చితంగా రౌరవాది నరకాలకు గురి అవుతారు అని మహర్షి విన్నవించాడు. అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా, కానీ కన్యాశుల్కం తీసుకోవడం వల్ల వచ్చే పాపానికి ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు అని ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు అని మహర్షి ఈ రాజుకి చెప్పాడన్నమాట. కాబట్టి సువీర మహారాజా, ప్రస్తుతం జరుగుతున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెకు యోగ్యుడైన భర్తను వెదికి అందువల్ల దానం చెయ్యి, ఒక పండితుడికి ఇచ్చి దానం చెయ్యి, కన్యాదానం చెయ్యి, అంటే వివాహాన్ని జరిపించు. అందువల్ల నువ్వు గంగా మొదలైన నదీ తీరాల్లో చేసినటువంటి స్నానం చేసినటువంటి పుణ్యమైన ఫలితాన్ని పొందగలుగుతావు అని చెప్పి, అంతేకాదు అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని కూడా నువ్వు పొందుతావు, కాబట్టి వెంటనే తక్షణమే నీ రెండవ కుమార్తెను ఒక పండితుడికి ఇచ్చి కన్యాదానం చెయ్యి. అంతేకాకుండా మొదటి కుమార్తెను అమ్ముకున్న పాపం కూడా నువ్వు తొలగించుకున్నవాడు అవుతావు, కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పి మహర్షి ఈ రాజుకి అనేక విధాలా చెప్పాడనమాట. ముని మాటలను సువీరుడు లెక్క చెయ్యకుండా పుట్టిన తర్వాత మనిషి ఈ శరీరంతో సుఖపడాలి, కంటికి కనిపించని ధర్మం కోసం ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకోవాలి, ఎందుకు సుఖాన్ని వదులుకోవాలి, దేహ సుఖాన్ని ఎందుకు త్యాగం చెయ్యాలి, ధనవంతులు కలిగిన వారికే సమాజంలో ఆదరణ లభిస్తోంది కదా, నాకు ధనమే ప్రధానము, నా కుమార్తెను ధనానికే అమ్ముతాను అని, నేను అడిగిన ధర్మం ఇచ్చిన వారికే, ఎవరైతే అంత ధనం ఇస్తారో వారికే నా రెండో కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాను, ఇందులో సందేహం లేదు అంటూ నిష్కర్షగా నిష్ఠూరంగా ఆ మునీశ్వరుడికి ఈ సువీరుడు సమాధానం చెప్పాడనమాట. ఆ సమాధానం విన్న ముని ఆశ్చర్యపోతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని నరకానికి తీసుకువెళ్ళారు. అక్కడ అసిపత్రం అనే నరక విభాగంలో అతడిని ఉంచి అనేక విధాలైన శిక్షలకు గురి చేశారు. సువీరుడికి పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు చాలా పుణ్యవంతుడనమాట. అయితే ఆ రాజు అక్కడ కనిపించడంతో ఈ పుణ్యం కూడా తొలగిపోయి, అతను చేసిన పుణ్యం కూడా తొలగిపోయి నరకానికి వెళ్ళాడనమాట. అయితే అక్కడ శృతికీర్తి యమధర్మరాజుతో, యమధర్మరాజా, నేను ఏ ఒక్కరికి అపకారం చెయ్యలేదే, ఏ పాపకార్యమూ చెయ్యలేదే, మరి ఎందుకు నన్ను ఇటువంటి నరకానికి తీసుకువచ్చారు అని శృతికీర్తి యమధర్మరాజుని ప్రశ్నిస్తాడన్నమాట. అప్పుడు యమధర్మరాజు అందుకు సమాధానం చెబుతూ, మహారాజా, నువ్వు పుణ్యాత్ముడివే, అందులో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి లోటు లేదు, కానీ నీ తర్వాత తరానికి చెందిన సువీరుడు తన కుమార్తెను ధనానికి అమ్ముకున్నాడు, ఆ పాపం వల్ల నీ పుణ్యం నశించిపోయింది, ఆ నశించిపోవడం వల్ల నువ్వు నరకానికి రాగలిగావు అని చెప్తాడు. అయినా నీ మీద గౌరవంతో ఒక చిన్న ఉపాయాన్నైతే చెబుతాను విను. నువ్వు కొద్ది రోజుల్లో మానవుడిగా ఉండే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు సువీరుడి భార్య దగ్గరకు వెళ్ళి ఆమె రెండవ కుమార్తెను కన్యాదానం చేసేలాగా ప్రోత్సహించు. కన్యాదానం వల్ల నీకు పుణ్యం కలిగి సద్గతి కలిగి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది, కాబట్టి నువ్వు ఈ పాపం నుంచి బయటపడతావు. నువ్వు బయటపడటమే కాకుండా సువీరుడు చేసిన పాపాలు కూడా నశించిపోతాయి అని యమధర్మరాజు శృతికీర్తికి చెప్తాడనమాట. సరేనంటూ మానవ రూపం ధరించిన శృతికీర్తి సువీరుడు భార్య దగ్గరకు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి శృతికీర్తి జరిగిన విషయమంతా, అమ్మా, నీ భర్త ఇలా చేశాడు, నేను నీ భర్త వంశస్థుణ్ణి, కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి యమధర్మరాజు వివరించిన విషయాలన్నీ సువీరుడి భార్యకు విన్నవిస్తాడనమాట. ఆమె కూడా తన భర్త నరకంలో శిక్షలు అనుభవిస్తున్న విషయం తెలుసుకుని చాలా బాధపడుతుంది. శృతికీర్తి చెప్పిన విధంగా తన రెండవ కుమార్తెను కన్యాదానం చేసి
చెయ్యడానికి ఒప్పుకుని తగిన వరుణ్ణి వెతికి కన్యాదానం చేస్తుందనమాట. ఈ విధంగా శృతికీర్తి చేసిన పాపము అంటే సువీరుడు వల్ల కలిగిన పాపము నశించిపోయింది. సువీరుడు కూడా తను చేసిన పాపాలన్నీ ఈ యొక్క తన రెండవ కుమార్తె యొక్క కన్యాదాన ఫలితం వల్ల ఈ ఇద్దరు పాపాలు నశించిపోయాయి. సువీరుడు స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి జనక మహారాజా, కన్యాదానం వల్ల అన్ని రకాల పాపాలు నశిస్తాయి అని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అయితే అమితమైన పుణ్యం కలగడమే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కూడా వారి యొక్క పాపాలు నశించి స్వర్గానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కాబట్టి కన్యాదానం తప్పనిసరిగా చెయ్యాలి అని విన్నవించి అటు నుంచి వశిష్ఠుడు కన్యాదానం యొక్క ఫలితాలను మహారాజుకు వివరించి చెప్పాడనమాట. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీకమాత వ్రత మహత్యంలోని 13వ అధ్యాయము సమాప్తం.